హాయ్ గైస్, మీలో ఎంతమందికి తెలుసు ఒక యూట్యూబ్ ఛానల్కి కూడా ఒక ట్రైలర్ ఉంటుందని? ఈ విషయం మీకు తెలుసా? అవును, ఒక యూట్యూబ్ ఛానల్కి కూడా ట్రైలర్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ని ఎలా క్రియేట్ చేయాలి? అదేవిధంగా ట్రైలర్ని ఏ రకంగా సెట్ చేయాలి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డిఆర్కే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క సినిమాకి ఒక ట్రైలర్ అనేది ఉంటుంది. ఈ ట్రైలర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ సినిమాకు సంబంధించి అందులో ఉన్న హైలైట్ సీన్స్ కానీ, హైలైట్ సాంగ్స్ కానీ, హైలైట్స్ ఫైట్స్ కానీ, ఇలాంటి కొన్నిటిని సేకరించి ఒక ట్రైలర్గా క్రియేట్ చేస్తారు. ఈ ట్రైలర్ ఏం చేస్తుంది? ట్రైలర్ చూసిన తర్వాత మనల్ని సినిమా చూసే విధంగా చేస్తుంది. అంటే సినిమాలో ఉన్న ఒక కంటెంట్ ఏంటి, అంటే ఆ సినిమా ఏ కేటగిరీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్షన్ మూవీసా, లేదంటే రొమాంటిక్ లవ్ స్టోరీసా, లేదంటే డ్రామా థియరీయా, లేదంటే హర్రరా. ఈ మూవీ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అన్న విషయాన్ని ట్రైలర్ రూపంలో రిలీజ్ చేస్తారన్నమాట. అంటే ఆ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఆ ట్రైలర్ డిసైడ్ చేస్తుంది. సరిగ్గా ఇలాగే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ట్రైలర్ పనిచేస్తుంది. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఎందుకు క్రియేట్ చేశాం, మన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్స్ ఉంటాయి, ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ని మనం రిలీజ్ చేస్తాం, మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలని ట్రైలర్ రూపంలో మనం ఆడియన్స్కి చెప్తాం. ఈ ట్రైలర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళ కోసం ఈ ట్రైలర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అది ఎలాగంటే, అది ఎలా పనిచేస్తుందంటే, మొదటగా మన ఛానల్ని ఎవరైతే ఓపెన్ చేస్తారో, సబ్స్క్రైబర్స్ కొత్తగా మన ఛానల్ని ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్రైలర్ వీడియో అనేది ఆడియన్స్కి కనిపిస్తుంది. ఈ ఫస్ట్ వీడియో కనిపించిన తర్వాత ఒకవేళ ఆ వీడియోని ఓపెన్ చేస్తే అందులో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఎలాంటి వీడియోస్ చేస్తాం, ఏ కేటగిరీకి సంబంధించిన వీడియో చేస్తాం అనేది అందులో చెప్పబడుతుంది. ఒకవేళ సబ్స్క్రైబర్ అలాంటి కంటెంట్ కోసం వెతుకుతుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్స్ పెంచే విషయంలో ఈ ట్రైలర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా ఓవరాల్గా అయితే మన ఛానల్కి సంబంధించే కంటెంట్ ఏంటి అని మనం చెబుతూ సబ్స్క్రైబర్స్ను పెంచుకునే విధానమే ఈ ట్రైలర్. యూట్యూబ్ ఛానల్కి ట్రైలర్ క్రియేట్ చేయాలంటే కొన్ని విషయాలను అయితే గుర్తుంచుకోవాలి. అలాగే క్రియేట్ అయిన తర్వాత మన ఛానల్లో ఏ రకంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ ఛానల్. అంటే మన ఛానల్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి సబ్స్క్రైబర్స్కి. అంటే మీరు ఎవరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క థాట్స్ ఏంటి, మీరు ఎలాగ ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే రావాలనుకుంటున్నారు, మీ యొక్క ఆలోచనలు ఏంటి, మన ఛానల్ ఏ ఉద్దేశం కొద్ది స్టార్ట్ చేస్తున్నాం, ఇలాంటి విషయాలను ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ యువర్ కంటెంట్. అంటే మీ యొక్క కంటెంట్ గురించి ఓవర్ వ్యూ ఇవ్వాలన్నమాట. అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, ఓవరాల్గా మీ యొక్క కంటెంట్ ఏంటి, ఎలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తారు అన్న విషయాన్ని చాలా క్లుప్తంగా, క్లియర్గా అర్థమయ్యే విధంగా సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పాలి. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఛానల్ సపరేట్గా కుకింగ్ సంబంధించే ఛానల్ అనుకోండి, మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటా అనే విషయాన్ని మనం చెప్పగలగాలి. అలాగే యాక్షన్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ కానీ, యూట్యూబ్ గురించి కానీ, ఇలా ఏ కేటగిరి అయితే ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒక ఉద్దేశంతో సబ్స్క్రైబర్స్కి చెప్పగలిగాయి. అండ్ థర్డ్ పాయింట్, హైలైట్స్ ఆఫ్ యువర్ వీడియో కంటెంట్. అంటే మీరు వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తుంటారు కదా,
ఈ వీడియోస్లో మీరు చేసే వీడియోస్లో ఎలాంటి హైలైట్స్ ఉంటాయి, ఈ హైలైట్స్ని మనం హైలైట్ చేసి చూపించాలన్నమాట ట్రైలర్లో. ఈ విషయంలో ఒకసారి గమనించాలి. ఫోర్త్ పాయింట్, షెడ్యూల్ ఆఫ్ యువర్ వీడియోస్. అంటే సబ్స్క్రైబర్స్కి మనం ఏం చెప్పదలుచుకున్నామని, మన ఛానల్లో రెగ్యులర్గా 2-3 డేస్కి ఒక వీడియో రిలీజ్ అవుతుందా, లేదంటే 1 వీక్ ఒక వీడియో రిలీజ్ అవుతుందా, ఆల్టర్నేట్ డేస్ బై డే ఇలా ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తామన్నది ఒక రకంగా అయితే చెప్పగలగాలి. అంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా సులభంగా వివరణగా ఉండాలి. ఎలా అనేది, మన ఛానల్లో యూట్యూబ్ ట్రైలర్ ఉంది, ఒకసారి దాన్ని వెళ్ళి చూడండి, లేదంటే కనుక ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. హాయ్ గైస్, నా పేరు రవికుమార్, నేను ఒక ఇండియన్ బ్లాగర్ని. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఛానల్లో ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి ఎర్నింగ్ మెథడ్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, అలాగే ఆలయాలకు సంబంధించిన రహస్యాలు మరియు వివరణ, అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి. అంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో నాలెడ్జ్కి సంబంధించిన వీడియో ఉంటుంది. సో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ట్రైలర్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ని యూట్యూబ్ ఛానల్కి ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనం. సో ఈ రకంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యువర్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది. సో దీనైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో కస్టమైజ్ ఛానల్ అనే ఒక ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఛానల్ కస్టమైజేషన్లో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో. సో దీనిలో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఉంది చూడండి, ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అని. అంటే ప్రజలు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో, సో వాళ్ళ కోసం ఈ ఛానల్ ట్రైలర్ అనేది ఉపయోగపడుతుందని దీని అర్థం. సో ఇక్కడ యాడ్ చేయాలి మనం. ఇక్కడ యాడ్ అన్ ఆప్షన్ చూడండి, యాడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ అయింది. దాని తర్వాత పబ్లిష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో ఈ రకంగా చూడండి, మామూలుగా మిగతా వాళ్ళకైతేనేమో ఫర్ యూ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు అనే నార్మల్గా ఇలాంటి వీడియోస్ కనిపిస్తాయి. కానీ అదే ఒకవేళ ట్రైలర్ సెట్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది చూడండి. సో ఈ రకంగా అయితే ఈ ట్రైలర్ చూడాలంటే ఫస్ట్ వీడియో ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది అనమాట ట్రైలర్గా. సో ఇది చూసిన తర్వాత ఈ ఛానల్ ఎందుకోసం ఉందనేది ఓవర్ యూ అనేది అర్థమైపోతుంది అనమాట సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ట్రైలర్ అనేది సబ్స్క్రైబర్స్ పెంచడానికి ఒక అవకాశంగా మారుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇదండి యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ యొక్క ఉపయోగం. సో యూట్యూబ్ ట్రైలర్ గురించి ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో అందుకోసమని ఇట్లా కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకోసమే లైక్లు చేయాలి, షేర్స్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి, మన గిరాకీ బాగా రావాలి. థ్యాంక్ యూ.